దేవుని వాగ్దానం. ఈ ఉదయ కాలశమిలో ఈ దినము దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి గత 3 సంవత్సరాల నుండి ప్రభు మన పట్ల చూపుతున్న కృపను బట్టి ప్రభుని స్తుతిస్తూ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉంది కార్యక్రమం ద్వారా? మీరు మేలు పొందుతున్నారా? దీవించబడుతున్నారా? నిజంగా ఎన్నో విషయాలు, ఎన్నో పోరాటాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, ఇరుకుల మధ్యలో, సమస్యల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఈ వాగ్దానము లక్షల జీవితాలను ప్రభావితం చేసిందండి. 3 సంవత్సరాలు నేను ఒకరోజు అంటలే, 3 ఇయర్స్ ఎందరో హృదయాలని తెప్పరిల్ల చేసింది, మనోధైర్యం బలమిచ్చింది. అందుకని వింటున్న మీరు, మీరెంతమందికి మీ మీ యొక్క ఫ్రెండ్స్ అని బంధువులని షేర్ చేస్తున్నారు, వాళ్ళ హృదయాలు ఎంత ఆదరణ పొందాయి. నాకు ఎంతోమంది సాక్ష్యాలు పంపిస్తుంటారు, అందులో దాదాపు 1700-2000 మంది కామెంట్స్ మా వాళ్ళు చెప్తుంటారు. ఎన్నో కామెంట్స్ పెట్టి కొన్ని మంచి చక్కటి ఆనందకరమైన మాటలు మీరు మాట్లాడుతుంటారు. అందును బట్టి మీరు దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమము మనందరి మేలు కోసం ప్రభు చూపిన కృప. నాతో, దైవజనుడితో, మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి ఉదయం ఎంత బలమో, ఎంత ధైర్యమో, ఎంత సమాధానమో నిజంగా. అందుకనే మీరందరూ కూడా దీవించబడాలని దేవుని చిత్తం. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం. అంతేకాక మీ పిల్లల పిల్లల వరకు కూడా ఆశీర్వదించబడాలని ఉదయకాల వాగ్దానం ద్వారా మీ గృహాన్ని తలుపు తట్టుతున్నాడు. మరి 50 దినాలు అద్భుతమైన ప్రార్థనలు జరుగుతున్నాయి, చాలా చక్కటి ఆరాధనలు జరుగుతున్నాయి. ఎంత టైర్డ్ అయినా, అలసిపోయినా దేవుని మహాకృప నా మీద, నాకు, మా టీం మీద మీ అందరి ప్రార్థనలతో ఉండాలని జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి మీ అందరి ప్రార్థనలే ఒక బలాన్ని మాకు ఇస్తాయని. కానీ ఉదయకాలం మీరు ప్రార్థనలో ఉంటూ బైబిల్ చదువుతూ, మరి మార్నింగ్ కూడా 5 నుంచి 6 మన యొక్క యూట్యూబ్ నుండి, ఫేస్బుక్ నుండి చక్కటి ఆరాధన ఇస్తున్నాం. మిస్ అవ్వకుండా చూడండి. ఈ ఉదయకాలం దేవుని వాగ్దానం మనందరం చదువుకుందాం. ఎంతమంది మీరు తెప్పరిల్లి బాధ నుండి విడుదల పొందే చక్కటి సమాధానమైనటువంటి వాగ్దానాన్ని మనందరం చదువుకుందాం. నేను చదువుతున్నాను యిర్మీయా గ్రంథం 32:40 నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. దేవుని బిడ్డలారా, దేవుడట అంటే నీ కుటుంబంలో రక్షణ లేని వారు ఉంటారు కదా, నీ బిడ్డల్లో ఎవరైనా ఆత్మీయంగా తప్పిపోయిన వారు ఉంటారు. దేవుడు వారి ఎడల భయభక్తులు పుట్టించే దేవుడు, వింటున్నారా? అంతేకాక నీకు మేలు చేయుటయందు అంటే నీకు ప్రతి విషయంలో, ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, సేవాపరంగా నీకు మేలు చేయుటయందు ఆయన నిబంధన. ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే క్రీస్తు రక్త బలియాగము ద్వారా మనకి నిబంధన చేశాడు. ఆ నిబంధనని ఆయన మానడు, మీరడు. ఎందుకంటే మేలు చేయటం మానడు ఆయన. నీ విషయంలో మేలు చేయటం మానే దేవుడు కాదు. ఎందుకు భయపడుతున్నావు అమ్మా? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు సహోదరి? ఇప్పుడు నీకు జరిగిన ఇన్సిడెంట్సా? ఇప్పుడు నీకు జరిగిన పోరాటాలా? ఇప్పుడు నీకు అయినటువంటి పరిస్థితుల లేదు. నీకు మేలు చేయక మానడు ఆయన. నీకు మేలు చేయక మానను ఈరోజు వాగ్దానం. నీకు మేలు చేయక మానను. ఎంత మేలు చేస్తాడంటే నీ ప్రతి పరిస్థితిని ఇప్పుడు ఆయన మేలుగా మార్చబోతున్నాడు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, అన్ని విధాలుగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు, అన్నిట్లో నీకు జయం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడని ప్రభు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ సిక్నెస్ని బట్టి, ఈ కోర్టు కేసుని బట్టి, భర్త సమస్యను బట్టి, యవన బిడ్డలారు మీ స్టడీసు, భవిష్యత్తు, నాకు ఇల్లు లేదే, ఈ వర్షాలకు ఇల్లు కూలిపోయింది, నా ఇల్లు ఎట్లా, సేవకులు, దైవజనులు, దైవజనరాలు, బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, ఎందుకు మాకిది? కానీ ప్రభు మానడు ఆయన, నీ విషయంలో మానడు. అందుకని ఈరోజు ఉదయకాల వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మనందరం ప్రార్థన చేసుకుందాం. 50 దినాలు బెల్లంపల్లిలో అడుగుపెట్టు ఈ 50 డేస్ మనందరి ప్రార్థన తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడనే విషయాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. దేవుని కృతజ్ఞత చెల్లించి తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, వారి జీవితాల్లో నీ మాట నెరవేర్చిన ఆయన. అయ్యా, ఎంతమంది భయభక్తులు లేని కుటుంబాలు ఉన్నారు, నీ అందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా మార్చాయా. రక్షణ లేని గృహాలకి పాపక్షమాపణ మీరు దయచేయండి. రోగులుంటే యేసు పొందిన గాయముల వల్ల ఇప్పుడే వారికి స్వస్థత జరగాలి, ఆపరేషన్స్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి, వివిధ వ్యాధుల నుంచి బాగుపడాలి. అంతేకాక ప్రభా, అప్పుల వారం నుంచి విడిపించండి, ఆర్థిక సమస్య నుంచి విడిపించండి, బిడ్డల స్టడీస్, ఫీజుల విషయంలో డోర్స్ ఓపెన్ చేయండి. ఎవరెవరైతే తండ్రి ఆ ఎగ్జామ్స్, ఈ ఎగ్జామ్స్, ఈ జాబ్స్ అని వెతుకుతున్నారు, గొప్ప బ్లెస్సింగ్ వారికి దయచేయండి ప్రభా. గర్భాలు లేని స్త్రీలు గర్భములు తెరవబడాలి ప్రభా. అప్పుల భారం, కుటుంబ భారం, మానసిక ఒత్తిడి నుంచి బిడ్డలను విడిపించండి నాయన. భార్య భర్తలు కోర్టు మధ్యకి వెళ్ళిన కేసు కూడా కొట్టివేయబడి వారు ఐక్యత పరచబడాలి. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం తండ్రి ఎవరు ఏ సమస్యలో ఉన్నా నాయన, నా తండ్రి అన్యాయం క్రియ,
అక్రమ కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. ఎవరు నాయన భూ సంబంధమైన బంధకాలు చిక్కుబడి ఉన్నారు, వారి భూముల విషయంలో, వారి కుటుంబ విషయంలో అద్భుతాలు చేయి ప్రభా. నా తండ్రి, గర్భిణీ స్త్రీలకు చక్కటి ప్రసవాలి ప్రభా. తండ్రి, బిడ్డల స్టడీస్కి, స్కూల్స్లో అన్నింటిలో మీ హస్తం వారు వెళ్తూ ఉండగా, వస్తూ ఉండగా నీ సన్నిధి ఉంచిన ఆయన. ఎవరెవరు ఏ సమస్య గుండా మాకు తెలియదు ప్రభా, ఈ ప్రేయర్ లేఖిస్తుండగా వారి సమస్యలన్నింటికీ పరిష్కారం. మా దేశాన్ని రక్షించండి, మా భారతదేశ ప్రజలు క్షేమం దయచండి, మా దైవజనులు దైవజనులందరినీ మీరు దీవించండి. ఈరోజు ఎవరిది పెళ్లి రోజు, మ్యారేజ్ డే, వారిని బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరంలో వారికి మేలు దయచేయండి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ ఇయర్లో నీ మేలుకరమైన కృప వారికి ఇవ్వండి. మరొక్కసారి మా భారమంతా నీ చేతిలో పెడుతూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఏదే కాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి. మార్నింగ్ 5కి వాగ్దానం మీకు వస్తుంది. అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ అనే యూట్యూబ్ ఛానల్లో 5 to 6 ఆరాధన, చక్కటి వర్తమానం, మంచి వర్షిప్ చేస్తూ ప్రేయర్ చేస్తున్నాం. ఈ వాగ్దానం ఆ ఉదయకాల ఆరాధన సాయంత్రం 6 to 9 అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలు 50 దినాలు ఆన్లైన్లో ఇస్తూ ఉన్నాం. 24 గంటలు కూడా బెల్లంపల్లిలో ప్రార్థనలు జరుగుతున్నాయి. వేల మంది వచ్చి ఆయా సెక్షన్స్లో పాల్గొంటున్నారు. గత 10th ఇయర్ ఎన్నో విషయాల్లో దేవుడు కార్యం చేశాడు. ఎక్కడి నుంచి అయినా 1 day 2 days కోసమైనా నిన్ను పిలిచేది ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రభుతో గడపడానికి, సమాజంగా కూడి ప్రభుని ప్రార్థించి ఆరాధించడానికి. కాబట్టి మిస్ అవ్వకండి, పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. అంతేకాకుండా ఈరోజు ఎంతమంది వాగ్దానం విన్నారో మీరు లైక్ చేసి షేర్ చేస్తూ అందరికీ తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.